हेलो फ्रेंड्स, वेलकम बैक टू टेस्टी फूड रुचुलु। ई रोजु रेसिपी वच्चेसी आलू शनगपप्पु करी। सो आलू शनगपप्पु करी एला प्रिपेर चेयालो ई वीडियोलो चूद्दाम। फस्ट स्टव पैन ओक बाउल पेट्टुकोनी स्टव ऑन चेसी इंदुलो 2 टेबल स्पून आयिल याड चेसुकोवाली। ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి। నెక్స్ట్ 2 మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి। తర్వాత 2 పచ్చిమిర్చి ఇలా పొడుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి। నెక్స్ట్ ఇందులో కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి। सो ఆనియన్ ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ 1/2 కప్ వరకు శనగపప్పు తీసుకొని ఒక 1/2 అవర్ నానబెట్టుకొని ఇప్పుడు ఈ శనగపప్పుని ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి। सो శనగపప్పు ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి, అలాగే టేస్ట్ కు సరిపోయేంత salt యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి। నెక్స్ట్ 3 మీడియం సైజ్ ఆలూ తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి। సో ఆలూ ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి। సో ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 3 మినిట్స్ లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి। 3 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి। నెక్స్ట్ ఇందులో 2 టీ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి। నెక్స్ట్ 2 మీడియం సైజ్ టొమాటోలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి। సో ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో గ్రేవీకి సరిపోయేంత వాటర్ యాడ్ చేసుకోవాలి। ఇందులో నేను 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను। సో మీరు గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవచ్చు। సో ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి। సో ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 టు 12 మినిట్స్ లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి। 12 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి। గ్రేవీ ఈ కన్సిస్టెన్సీలో వచ్చాక ఫైనల్ గా ఇందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి। సో ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది ఒక బౌల్ లోకి సర్వ్ చేసుకోండి। సో ఇది ఫ్రెండ్స్ ఆలూ శనగపప్పు కర్రీ తయారు చేసే విధానం। ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి। థాంక్యూ।